నమస్తే, వెల్కమ్ టు Ts19media. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే 167 సినిమాల్లో నటించారు. అయితే తన 167వ సినిమా దర్బార్, ఈ సినిమాని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం అందించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ నిన్న అనగా సోమవారం రిలీజ్ చేశారు. అయితే ఈ క్రమంగానే చిత్ర యూనిట్ మొత్తం ఫంక్షన్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ కొన్ని విషయాలనేవి షేర్ చేసుకున్నారు. ఇంకా తనకి ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో నటించడం అంటే చాలా ఇష్టమట. ఎప్పటి నుంచో ఈ ఆశ అలానే ఉండిపోయింది. అయితే త్వరలోనే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో నటిస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో నటిస్తే నా 100% యాక్టింగ్ని చూపించగలను అనుకుని ఈ విధంగా చెప్పుకొచ్చారు. అయితే తనకి పోలీస్ క్యారెక్టర్స్, పోలీస్ గెటప్స్లో నటించడం అంటే అసలు ఇష్టం ఉందట. సో పోలీస్ క్యారెక్టర్స్లో ఎప్పుడు సీరియస్గా నటించాలి, ఇంకా విలన్స్ చుట్టూ పరిగెట్టాలి, వాళ్ళని గెంతో కాల్చాలి, ఇవన్నీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కానీ నేను నా సినిమాలు చాలా మటుకు అన్ని ఇలాంటి క్యారెక్టర్సే వేశాను అని చెప్పుకొచ్చారు. ఇంకా రజనీకాంత్ 168వ చిత్రం శివ దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సినిమా ఓపెనింగ్ కూడా రీసెంట్గానే జరిగింది. ఈ సినిమాలో కీర్తి, సురేష్, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సో ఇదండి నా ఈరోజు టాపిక్. మరికొన్ని టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అంటే దాన్ బాయ్.